వాహిని ప్రేక్షకులందరికీ నమస్కారాలండి నా పేరు చెంచు మాన్ల రమేష్ బాబు నేను చేసేటటువంటి ఈ యొక్క వైద్యము మా పూర్వీకుల నుంచి ఐదు తరాల నుంచి వస్తుందండి మా నాన్నగారు వారి నాన్నగారు అట్లా ఐదు ఐదు వందల తరాల నుంచి చేయడం జరుగుతుంది మేము అడవిలో దొరికేటటువంటి మొక్కల ద్వారా వాటిని ఉపయోగించుకొని ఎంతో ఆరోగ్యంగా ఇప్పటికీ వంద ఉన్నా కానీ ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ మొక్కలు మనకు ఎంతో మనిషికి ఆరోగ్యపరంగా ఎంతో మేలు చేస్తాయి కాబట్టి ఈ యొక్క మొక్కను ఉపయోగించుకొని మనం ఆరోగ్యంగా ఉండాలనేది మా యొక్క ఆశ కాబట్టి మేము ప్రతిసారి మీకు ఏదో ఒక కొత్త మొక్క గురించి చెప్పడం జరుగుతుంది ఆ మొక్కలు ఎలా అని మీకు అడవిలో నుంచి తీసుకొని రావడము మన చుట్టుపక్కల పరిసరాల్లో దొరికేటటువంటి మొక్కల గురించి మీకు చూపిస్తున్నాము పొలాలలో అయితేనే ఎక్కడైతే ఆ మొక్కలు ఉపయోగించుకోవాలో ఆ విధంగా మీకు చూపించడం జరుగుతుంది కాబట్టి మా యొక్క వీడియోలను చూస్తున్నారు అందరూ చూసి మేము చెప్పేటటువంటి మొక్కలను అవి చేసే విధానాన్ని తెలుసుకుంటూ మీరు కూడా ఇంట్లో ప్రయత్నం చేసి చాలామంది మేము మీరు చెప్పేటటువంటి వీడియోలు బాగున్నాయండి మీరు చెప్పే మొక్కల గురించి మేము వింటున్నాము బాగా మీరు చెప్పే విధానం బాగుందని చాలామంది చెప్పడం జరిగింది చాలామంది చేసుకుని ఆరోగ్యంగా ఉన్నామని కూడా చెప్పారు కాబట్టి కాబట్టి మనము ప్రతిసారి మొక్కల గురించి అవి ఎలా ఉపయోగపడుతున్నాయి అని నేను మీకు మొక్కలు చూపించడం జరిగిందండి ఈసారి నేను మొక్కలు అవి ఎలాగ ఉంటాయి అనేది ప్రత్యక్షంగా మీకు అడవిలో కానీ పొలాలలో కానీ ఎక్కడెక్కడైతే మొక్కలు ఉంటున్నాయో నేను ప్రత్యక్షంగా మిమ్మల్ని అక్కడ తీసుకెళ్ళి నేను చూపించడం జరుగుతుంది కాబట్టి ఆ యొక్క పండ్లు దాని యొక్క మూలిక ఆ యొక్క వేర్లు అవన్నీ ఎలా ఉంటాయి నేను చెట్లు మీకు డైరెక్ట్ చూపించడం జరుగుతుంది కాబట్టి ఈరోజు మనం చెప్పుకునేటటువంటి మొక్క గురించి నేను చెప్తాను మీకు ప్రతి మొక్క గురించి ప్రతిరోజు ఏదో ఒక కొత్త మొక్క గురించి చెప్తున్నాము ఈరోజు కూడా అడవిలో దొరికేటటువంటి ఒక మంచి గొప్ప ఔషధ గుణాలు ఉన్నటువంటి మొక్క ఇది ఈ మొక్క వల్ల మనకు శరీరంలో ఎన్నో రకాల వ్యాధులకు మనం నయం చేసుకోవచ్చు దీనివల్ల మనము ఈ మొక్క పేరు ఏంటి అసలు ఈ మొక్క ఎక్కడ ఉంటుంది ఏమంటే మనకు అడవిలో ఎక్కువగా లభిస్తుంది దీని వచ్చేసి నేల వేము అంటారండి నేల వేము నేల వేము దీని ఆకులు చూడండి ఇలా ఉంటాయి దీని ఆకులు దీనికి పూలు ఉడక వస్తాయి మొగ్గ మొగ్గ స్టేజ్లో ఇలాగుంది మొగ్గగా ఉన్నప్పుడు ఇవి ఆకులు ఇది నేల వేమండి ఈ నేలవేము మనం ఎలాగ ఉపయోగించుకోవాలంటే దీని ఆకులను సేకరించుకొని దీని వేర్లు చూడండి వేర్లు వేము వేర్లు దీని యొక్క ఆకులు ఇప్పుడు మనము ఇక్కడ ఈ నల్లమల్ల అడవుల్లో దీన్ని తీసుకోవడం జరిగింది అడవి ప్రాంతంలోనే ఎక్కువగా ఉంటుంది అడవి ప్రాంతంలోనే తీసుకున్న మొక్కలకు పోషక గుణాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మేము అడవిలోనే తీసుకుంటున్నాం కాబట్టి ఈ యొక్క నేలవేము ఆకులను మనం తీసుకొని పచ్చి ఆకులైతే రోజు గుప్పెడాకులు తీసుకొని గుప్పెడాకులు అంటే బాగా ఇన్ని బాగా కొంచెం ఇన్ని ఆకులు ఇలాగనే మనం నీళ్ళల్లో లైట్గా కడిగేసి ఒక రెండు గ్లాసు నీళ్ళల్లో వేసి బాగా మరిగించి మనము ఉదయాన్నే పరగడుపున తాగాలి లేదంటే దీన్ని నీడలో ఆరబెట్టుకొని మనము పొడిలాగా చేసుకొని వస్త్రగాలితం చేసి పొడిలాగా చేసుకొని రోజు ఉదయం పరగడుపున తాగాలి ఈ విధంగా తాగడం వల్ల ఏం ప్రయోజనాలు అంటే శరీరంలో రక్తం శుద్ధి అవుతుంది శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది ఎటువంటి విష జ్వరాలు రాని మలేరియా కానీ టైఫాయిడ్ కానీ పాము కాటు కానీ తేలుకాటు కానీ శరీరంలో ఎటువంటి విషానైనా హరిస్తుంది ఎటువంటి రోగానైనా నయం చేసే గుణం ఉంటుంది రక్తాన్ని శుద్ధి చేస్తుంది మెయిన్ ఫస్ట్ పాయింట్ రక్తం బ్లడ్ ప్యూరిఫై అవుతుంది జ్వరాలకు అద్భుతంగా పనిచేస్తుంది ఇది ఎటువంటి జ్వరానికైనా కాబట్టి ఎవరైతే ఈ యొక్క మూలిక గురించి తెలిసిన వాళ్ళు ఉంటే తెచ్చుకొని దీని మూలికను ఉపయోగించుకోండి తెలియని వాళ్ళు ఉంటే మమ్మల్ని సంప్రదించినట్టయితే ఈ మూలికని మీకు అందజేసాం దీని చూర్ణాన్ని ఈ మూలిక చూర్ణాన్ని మీరు ప్రతిరోజు మీరు ఉపయోగించుకోండి చూర్ణము తాగలేకపోతే చిన్న చిన్న మాత్రలుగాన్నా తయారు చేసుకోవచ్చు చిన్న చిన్న అంటే ఆ యొక్క చూర్ణాన్ని చిన్న చిన్న గోళీల్లాగా మనము పేస్ట్ లాగా తయారు చేసుకొని మందులాగా చిన్న చిన్న ట్యాబ్లెట్ లాగా అంటే చిన్న చిన్న బఠానీ గింజ సైజులో మనం తయారు చేసుకొని రోజు రెండు చిన్నపిల్లలకైతే ఒకటి పెద్దవాళ్ళు అయితే రెండు మనం ఉదయాన్నే పరగడపను తీసుకోవడం వల్ల శరీరంలో ఎటువంటి విషాలు విషానైనా హరిస్తుంది విష జ్వరాలను హరించేటటువంటి గొప్ప మహా అద్భుతమైనటువంటి మూలిక నేల వేము దీని పేరు కాబట్టి ఈ యొక్క మొక్కని మనము తీసుకోవాలి దేవుడు మనకు ఇచ్చినటువంటి ఈ వరాన్ని మనము చాలా మనము సేవ సేకరించుకొని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను ఈ యొక్క వీడియోని మీరు చూసి పది మంది కొన్ని వందల మందికి ఇది దీన్ని మీరు మీరు షేర్ చేయండి ఎందుకంటే ఇలాంటి మొక్కలు మనకు ఉపయోగించుకోవడం అందరికీ అవసరమే కాబట్టి ఈ ఇప్పుడు ఉన్నటువంటి ఈ వాతావరణంలో కరోనా అని కూడా భయపడుతున్నారు అలాంటి రోగాలకు కూడా భయపడకుండా ఇలాంటి మొక్కలు ఉన్నాయి కాబట్టి వేపాకు కానీ ఇలాంటి నేల వేము తులసి ఆకులు ఇలాంటివన్నీ మనకు ప్రకృతిలో దొరుకుతున్నాయి దేవుడు ఇచ్చినటువంటి వరం కాబట్టి ఈ మొక్కలకు మనకు మనం నమస్కారం చేసుకుని దాన్ని తెచ్చుకొని మనం ఉపయోగించుకున్నట్టయితే ఈ వీటికి చక్కగా ఉపయోగపడుతుంది ఎవరైతే ఈ యొక్క మొక్క గురించి కావాలన్న వాళ్ళు సమాచారం కోసం మమ్మల్ని మనకు సంప్రదించినట్టయితే ఆదివారం హైదరాబాద్లో ఉంటాను శనివారం నుంచి సోమవారం కర్నూలులో ఉంటాను కాబట్టి మమ్మల్ని సంప్రదించి ఈ యొక్క వైద్యాన్ని ఉపయోగించుకోవాలని అందరూ ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉండాలి ఈ యొక్క మూలిక గిరిజన మూలికా వైద్యం ముందుకు రావాలన్నదే మా యొక్క ఆశ అండి పెద్దలకు అక్కలకు అన్నలకు అందరికీ నా యొక్క నమస్కారం